ఎల్లారెడ్డిపేట మండలంలోని బండలింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ కమిటీలను ఏర్పాటు చేసినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య తెలిపారు. బండలింగంపల్లి గ్రామశాఖ అధ్యక్షునిగా బాలు యాదవ్ను గ్రామ యూత్ శాఖ అధ్యక్షుడిగా కీసరి సాయి ప్రతాప్ గౌడ్ ఎన్నుకోవటం జరిగిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య ప్రకటించారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్ ఆధ్వర్యంలో 20 మంది యువకులు పార్టీలో చేరినట్లు తెలిపారు. మైనార్టీ యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన ఉపాధ్యక్షులు భాను, నియోజకవర్గ అధ్యక్షులు చుక్కా శేఖర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి, బుచ్చ గంటగౌడ్, రాజు నాయక్, మరి శ్రీనివాసరెడ్డి, సుడిద రాజేందర్, ఎల్లా గౌడ్, నందు, మాజీ ఎంపీటీసీ దేవయ్య, హైమద్, హిమం తదితరులు పాల్గొన్నారు. బండలింగంపల్లి నూతన గ్రామ కమిటీగా నన్ను ఎన్నుకున్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుమన్ నర్సయ్య గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా యూత్ అధ్యక్షుడు సంగీత శ్రీనివాస్ గారికి, అదేవిధంగా శ్రీనాథ్ గారికి, అదేవిధంగా జిల్లా యూత్ జిల్లా మన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్ గారికి, మరి అదేవిధంగా ఇక్కడ మండల స్థాయి నాయకులందరికీ, మరి గ్రామంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, రేపు రానున్న రోజుల్లో సైనికులుగా పనిచేసి 2023 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి నా వంతు సహాయశక్తులా కృషి చేస్తానని సవినయంగా చెప్తా ఉన్నాను. గ్రామ శాఖ అధ్యక్షునిగా బాలు యాదవ్ను ఈరోజు ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా బాలరాజు రమేష్, పూర్తి స్థాయి లోపల గ్రామ కమిటీని ఈరోజు నియమించడం జరిగింది. రానున్నటువంటి కాలం లోపల ఈ యొక్క గ్రామ కమిటీ పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టి ముందుకు కొనసాగించాలని కోరుతూ బాలు యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.